కోరుకుంటున్నదేంటంటే ప్రపంచంలో జరుగుతున్నది ఆ డెవలప్‌మెంట్ అనేది చాలా భయంకరమైన పదం అయిపోయింది మనకి డెవలప్‌మెంట్ అన్న పేరుతోనే ముఖ్యంగా మన ఈ 60 సంవత్సరాల నుంచి భారతదేశం విధ్వంసానికి గురైంది అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అందులో ముఖ్యంగా మన తెలంగాణ కింద ఎందుకంటే మన తెలంగాణలో మన పరిపాలన లేదు మరి తీవ్రంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున ఒక కరీంనగర్ జిల్లాలోని 800 పై చెప్పు గుట్టలు విధ్వంసమైపోయింది మొత్తం ఈ తెలంగాణ హైదరాబాద్ దక్కన్ ప్రాంతం మొత్తము చెరువులతో కుంటలతో వాగులతో ఆధారపడిన వ్యవసాయ ఆధారిత ప్రాంతం మరి ఈ ప్రాంతంలో ఇసుక తరలింపు ఇంత భయంకరంగా ఇసుక తరలించేటంటే ఉన్న ఆ అరకొర నీటి వసతి కూడా పెద్ద భయంకరంగా దెబ్బతినడం జరిగింది మరి మనం సాధించుకున్న తెలంగాణ తర్వాత కూడా మరి అటువంటి విధ్వంసాన్ని కోరుకుంటున్నామా అనేది ఒక మాట చెప్తూ ఇప్పుడు భక్తులు చాలా విషయాలను మాట్లాడారు కాబట్టి ఉద్యమం చాలా ముఖ్యమైన ఉద్యమం ఇది భారతదేశంలో తీసుకుంటే కూడా ఈ సాధనలో పార్టీలను పక్కకు పెట్టినాం కులాలను పక్కకు పెట్టినాం మతాలను పక్కకు పెట్టినాం ఒక వేదిక మీదకి వచ్చినాం ఎందుకంటే ఇప్పటికి మనకు 2-3 సార్లు మనకు ద్రోహం జరిగింది ఈ ప్రాంతాన్ని పరిరక్షించుకుంటామని చెప్తూ కూడా జరిగిన ద్రోహము ఈసారి అందరూ అప్రమత్తమైన ఎందుకంటే మెజారిటీ ప్రజలకు తెలంగాణ సాధించుకోవాలన్న ఆకాంక్ష ఉండడమే మన ఈ తెలంగాణ సాధించగలిగినాము కాబట్టి ప్రజలు ఏ ప్రజలైతే కోరుకొని ఏ ప్రజలైతే మొత్తం వారు సాక్రిఫైస్ చేసి ఎంతోమంది అమరులైనారో అది మనం గుర్తుంచుకోవాలి ఈ 10-15 సంవత్సరాల చరిత్ర కాదు ఈ 60 సంవత్సరాలు ఈ 30 సంవత్సరాలు 15 సంవత్సరాల కంటే మొదటి యొక్క అప్పటి సాక్రిఫికేషన్ ఆ యొక్క పునాది మనకు పడ్డది మనకు ఈవెన్ 69 కంటే జస్ట్ మొదటి పెద్ద ఎత్తున మనకి తెలంగాణ రాష్ట్ర సాధన పునాది పడ్డది కాబట్టి ఇటువంటి సాధించుకున్న తెలంగాణ ఎట్లా ఉండాలి దానికి శ్రీరామ్ మిత్రులు తన వంతు కర్తవ్యంగా భవిష్యత్తు తెలంగాణ పునర్నిర్మాణంలో మనం కలిసి పనిచేద్దాం అనే దీంతో ఒక తలపెట్టుకోవడం కానీ జరిగిన ఉద్యమంలో అందరూ కూడా ఎంతో ద్రోహాలు జరిగే ప్రయత్నాలు జరిగినాయి అయినా ప్రజల శక్తి పెద్దగా ఉంది ఉద్యమకారుల శక్తి పెద్దగా ఉంది ఆకాంక్ష పెద్దగా ఉంది ఏ రాజకీయ పార్టీతోనూ కూడా అలైన్ కాకుండా జరిగిన శక్తులు ఆ శక్తులే ఈ ఉద్యమాన్ని నిలబెట్టినాయి కానీ రాజకీయ పార్టీలు అడుగడుగున పక్కతో తీసుకుపోయినాయి అడుగడుగున అమ్మడానికి ప్రయత్నం చేసినాయి అందులో దానికి జతగలిపిన ప్రజా సంఘాలు కూడా ఎవరి యొక్క ఈక్వేషన్ వాళ్ళకు ఉన్నాయి అయినా ఏ ప్రజల ఆకాంక్షతో ఈ భూమి పుత్రుల కోసం నిలబడ్డ ఉద్యమ సంఘాలు ఉద్యమకారులు ఆ ప్రజల ఆకాంక్ష గురించి ఈ రాజకీయ పార్టీలతోని కూడా వేదికల మీద రావడం అనేది ఈ తెలంగాణలో ముఖ్యంగా జరిగిన ఘట్టం దాన్ని మనం గుర్తుంచుకోవాలి అది ఎప్పుడు కూడా ఆగదు ఇవాళ ఏ రాజకీయ పార్టీ పదవిలో ఉన్నా ఎవరు ఏదున్నా రేపు ఎలాంటి ఆకాంక్ష మేరకు సాధించుకున్న తెలంగాణ ఆ దిక్కున ముందుకు వెళ్ళిన పక్షంలో ఖచ్చితంగా మళ్ళీ అదే ప్రజలు అదే ప్రజా సంఘాలు వారితో వాళ్ళు వెతుక్కుంటారు అంటే ఆ ప్రాంతాన్ని వారు వారి పరిపాలన వారు చేతికి తీసుకుంటారని మాత్రం ఖచ్చితంగా ఈ గడ్డ ఇంతకుముందు నిరూపించింది ఈ క్రమంలో ఈ డెవలప్మెంట్ అనే విధ్వంసం కాకుండా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరమైన రాష్ట్రం అంటే మనం మొదలు మన వనరులను మనం పరిరక్షించుకోవాలి మన సంస్కృతిని పరిరక్షించుకుంటూ ఈ ప్రజలైతే అంటే మన గ్రామం చెరువు కుల వృత్తులు మన వ్యవసాయం మన వనరులని పూర్తిగా పరిరక్షించుకునే క్రమంలో ఉండాలి దానికి ఈ యొక్క ఎన్ఆర్ఐస్ తలపెట్టిన పద్ధతిలోనే మిగతా అన్ని సంఘాలు కూడా ఆ దిక్కున ముందుకు వెళ్తాయని ఎన్ఆర్ఐస్ కూడా ఎటువంటి వాళ్ళనైనా ఇంక్లూజివ్ అప్రోచ్తో వెళ్ళినప్పుడే మనం ఈ ప్రజల ఆకాంక్షను మనం నెరవేర్చగలుగుతాం కాబట్టి శశభిషాల పక్కకు పెట్టి ఎక్కడైనా మనం చెట్టును కాపాడదాం 4 చెట్లను నాటుదాం మన చెరువును కాపాడుకుందాం వాగును కాపాడదాం నదిని కాపాడదాం ఉసుకును కాపాడదాం గుట్టలను కాపాడదాం
మన వనరులను అవసరం ఉన్న రీతిగానే మనం వాడుకుందాం. కానీ ఎవడు పెట్టుబడిదారులకు అమ్ముకొని డెవలప్మెంట్ అని చెప్పడం కాదు. ప్రజలకు జీవించడానికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలి తప్ప ఈ యొక్క పాపులిస్టిక్ ప్రోగ్రామ్స్ ద్వారా తెలంగాణ ముందుకు వెళ్తే మనకు మళ్ళీ మనం ఒరిగేదేం లేదు. కాబట్టి పాపులిస్టిక్ కాదు, ఒక సస్టైనబుల్ తెలంగాణ. ఏ ప్రాంతం అయితే త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించుకుందో ఆ ఆకాంక్ష మేరకు అటువంటి తెలంగాణ అంటే అటువంటి విద్య, అటువంటి వైద్య సౌకర్యము, అటువంటి గ్రామ సమాజం, గ్రామాన్ని మనం పరిరక్షించుకోవాలి. కానీ మనం సింగపూర్ సిటీలు కాదు మనం కట్టేది. మనకు కావాల్సింది మన గ్రామ నిర్మాణము, కుల వృత్తులు, దీనికి తోడుగా కావాల్సిన విద్య ప్రపంచంలో ఉన్న ఎంత ఎనీ డెవలప్మెంటల్ టెక్నాలజీని మనం తీసుకుందాం. కాబట్టి ముఖ్యంగా కోరేది ఎన్ఆర్ఐస్కి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మట్టి బిడ్డలు ఆ మట్టి కోసమే, ఆ మట్టి బిడ్డల కోసమే ఆలోచిస్తారు. ఆ శక్తిని అది గ్రామంలో ఉన్న వాళ్ళు మొత్తం సమాజాన్ని అర్థం చేసుకుంటుంది. గ్రామంలో ఉన్న వ్యక్తి పట్టణంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంత ఆగమైపోతాం మనం రోజు పొద్దున లేస్తే అంటే గవ్వంత పుస్తకం ఉండదు. కానీ ఈ పట్టణంలో ఉన్నమంటాం నాయకత్వం వహిస్తాం, అదే గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ మట్టి గురించి, ఆ ప్రాంతం గురించి, ఆ ప్రజల గురించి, తోటి ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆ స్ఫూర్తిగా ఈ యొక్క సంఘాలు రేపు మనం మళ్ళీ వచ్చి లెట్ అస్ గో డౌన్, ఎక్కడి నుంచి అయితే మనం వచ్చినామో, ఏ యొక్క గ్రామం నుంచి మనం వచ్చినామో మళ్ళీ ఆ గ్రామానికి వెళ్దాం. అక్కడ మనం అనుకున్న డెవలప్మెంట్ అనేది విద్యను ఒక సైంటిఫిక్గా మనం ఎట్లా తీసుకెళ్దాం, అంటే కామన్ ఎడ్యుకేషన్ మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే వీ హ్యావ్ టూ పర్సనాలిటీస్ హియర్, వన్ ఈజ్ రిప్రజెంటింగ్ ఎట్ నేషనల్ లెవెల్, వన్ ఈజ్ రిప్రజెంటింగ్ ఎట్ స్టేట్ లెవెల్. మిస్టర్ ప్రకాష్ ఈజ్ హియర్, వీ కెన్ టేక్ ద వర్డ్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ ద పార్టీ విచ్ ఇస్ రూలింగ్ హియర్. అండ్ శ్రీరామ్ ఆల్సో కెన్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు ద సెంటర్ యాజ్ వెల్ అస్ టు ద పార్టీ విచ్ ఇస్ లీడింగ్ ఎట్ ద సెంటర్. వీ నీడ్ ఒక సాక్రిఫికేషన్తో మనం ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఓ పాపులిస్టిక్ ఓ మీటింగ్లు పెట్టుకోవడం కాదు. కాబట్టి ఈ మీటింగ్, ఈ వేదిక అటువంటి మనకు ఒక రోడ్ మ్యాప్ని కల్పించడానికి ప్రయత్నం చేయడము, కలిసి పనిచేయడము, కలుపుకొని పనిచేయడం. ఇంతకుముందు సామాజిక న్యాయం వెంకటరామయ్య గారు చెప్పినారు, మరి మైనారిటీల హక్కులు ఏంటి, మరి ఆదివాసీల హక్కులు ఏంటి? ఇచ్చిన తెలంగాణ పోలవరం ప్రాజెక్టు తోనిస్తుందా? బిల్లు సంతకం ఆరకముందే ఏడు మండలాలను ఇంకో దిక్కు మనం తీసుకుంటుందా? మరి దీనికి అన్నిటికీ ఇంత పెద్ద ఉద్యమం చేసిన తెలంగాణ మరి ఎందుకు సైలెంట్గా ఉన్నది? అంటే ఉద్యమాన్ని తప్పుదో నడిపినాం మనం. తెలంగాణ సాధనలో కూడా ఉద్యమాన్ని తప్పుదో నడిపినాము. ఆ నడిపిన ప్రజలు ఏంటంటే మొదలు తెలంగాణ సాధించుకుందామని వచ్చినారు, అయినా ప్రజలు ఓపిక పట్టినారు. మరి ఇప్పుడు ఎవరికి ఎవరు అడుగులేస్తున్నారు? ఈ ఆదివాసీలైతే మన మూల పురుషులు, మరి వాళ్ళ హక్కులను వాళ్ళ నీట ముంచేయడం, 400 ముఖ్యమైన మన యొక్క హెరిటేజ్ సైట్స్, వారసత్వ ప్రదేశాలు నీటికి ముంపు గురైపోతున్నాయి. వాళ్ళు భూ నిర్వాసితులు అయిపోతున్నారు. మరి వాళ్ళు రేపు ఎక్కడ పోతారు? భూమి ఇచ్చినా వాళ్ళకు ఇల్లు ఇచ్చినా మరి ఎక్కడ జీవించాలో వాళ్ళు జీవించలేరు. వాళ్ళు అడవి ప్రాంతంలో జీవిస్తారు వాళ్ళు. మరి ఎవరు ఆలోచిస్తున్నాం వారి గురించి? కాబట్టి ఈ విషయాల్లో కూడా మరి ఎన్ఆర్ఐస్ ఆలోచించాలని, ఉన్న బెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇక్కడ తేవాలని, ఇక్కడ ఉన్న టెక్నాలజీని కూడా బయటకు పంపడానికి, ప్రాంతంలో ఉన్న మట్టి బిడ్డలకు మంచి అవకాశాలు కల్పించి, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా మనం తీసుకొని మనకు కావాల్సిన యొక్క నీటి వనరులను ఎట్లా మనం కన్సర్వ్ చేసుకోగలుగుతాం, మనం ఇటువంటి ఆలోచన చేసి, ముఖ్యంగా విద్య విషయంలో కూడా ఎటువంటి సైంటిఫిక్ అప్రోచ్ మనం విద్యలో ఉండాలి. అంటే ఒక అకాడమిక్, ఒక పరీక్ష రాసే విధానం, పరీక్ష పాస్ అయ్యి సర్టిఫికెట్తో విద్య వస్తుందని నేను అనుకోను. అంటే మియర్ రీడింగ్ రైటింగ్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ద టోటల్ ఎడ్యుకేషన్. ఏ పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వ వికాసమయ్యే ఎడ్యుకేషన్ రావాలి. అంటే టెక్స్ట్ బుక్స్ కాదు, టెక్స్ట్ బుక్ బయట చదివే విధానం మన పాఠశాల విద్యార్థులు ఉండాలి. కనీసం మేము చదువుకున్నప్పుడు వెంకటరామయ్య గారు చదివిన ఆ ఊర్లో స్కూల్లో చదువుకున్నాం, మంచిగా మాకు షెటర్ ఉండి ఆడుకుంటా అనుకుండే, మాకు కంఫర్ట్ వాల్ లేకుండే. కాబట్టి ఎప్పుడు వానబడ్డ పక్క పడుతున్న వాటి బొందలు కోపలు అంటుంటుంది, అంటే నీళ్ళు ఉంటుండే. మా సార్ మంచి కుండలు, మాకు కుమ్మరోళ్ళు ఇద్దరు మంచి కుండలు ఉంటుండే, గుంజుకుపోయి ఇంటర్వెల్ కాగానే
మంచి వెంటనే కూడా తీసుకొని పోవాలి, కోపలో పోవాలి, నీళ్ళు తేవాలి, చెట్టుకు పోయాలి, ఇటువంటి జీవితం జీవించినాడు. కాబట్టి మట్టిని చూసినాం, మట్టి వాసన మాకు తెలుసు, తోటి మనం గౌరవించగలుగుతాం. మరి ఇప్పటి విద్యా విధానంలో మరి ఇల్లు కాంక్రీట్ రూము అంటే కింద కమర్షియల్ కాంప్లెక్స్ పైన స్కూల్, మరి ఈ విద్యా విధానం మనం కోరుకుంటున్నామా? మరి ఆ కామన్ విద్య మీద దృష్టి మరి ప్రకాష్ గారు ఎటువంటిది పెడతారు? చరిత్ర ఏం చరిత్ర చెప్తారు మీరు? ఎటువంటి లెసన్స్ ఇన్కార్పొరేట్ చేస్తారు? అంటే ఇంక్లూజివ్ అప్రోచ్ ఉండాలి. నా ఒక విమర్శ ప్రభుత్వం మీద ఏంటంటే అంత పెద్ద ఉద్యమం చేసి ఇంక్లూడ్ చేయకుండా ఎక్స్క్లూడ్ చేసిన రాజకీయ నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ, ప్రజలు ఇంక్లూడ్ అయినారు, ఉద్యమ సంఘాలు ఇంక్లూడ్ అయినాయి, ఇతర కలిసి పనిచేసినాం, అప్పుడు కనీసం ఒక వేదిక మీదకి రానిచ్చినారు. మరి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఇంక్లూజన్ ఉండాలి కదా, ప్రజలు కోరుకుంటారు. నిస్వార్థంగా ఇంతకుముందు మన వేదిక మీద వచ్చింది, పదవి కోసం ఆశించిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి పదవులు అవసరం లేదు, అవసరం ఉంటే బస్ కిరాయి కట్టుకుని వచ్చైనా నిలబడి మాట్లాడి పాల్గొని ఆలోచనలు ఇవ్వడానికి కూడా ప్రజలు రెడీగా ఉన్నాం. కాబట్టి ప్లీజ్ ట్రై టు ఇంక్లూడ్ పీపుల్. దేర్ ఆస్పిరేషన్ ఈజ్ దే వాంట్ దేర్ తెలంగాణ, నాట్ బుగ్గ కాదు కాదు మినిస్టర్ కాదు కావాల్సింది. అదే రాజశేఖర రెడ్డి నాలుగు గోడల మధ్యలో నిర్ణయాలు తీసుకున్నాను విమర్శించినాం. మరి ఇప్పుడు కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అదే విధానం నాలుగు గోడల మధ్య నిర్ణయం తీసుకుంటారా? తెల్లారే హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ అరణ్యాలు నిర్మిస్తా అనేది మరి ఎవరు మాట్లాడరా? నీళ్ళు తోడేస్తా అంటే తోడేస్తారా? దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రజలతో మాట్లాడండి, మీరు ప్రతిపాదన పెట్టండి, ప్రజాప్రతినిధులు అడగండి, అఖిల పక్షాన్ని పిలవండి, చర్చించండి, ఆమోదం తీసుకోండి. మీరు మీకంటే అంతకంటే ఎక్కువ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండి అప్రోచ్ ఉంటే అది మీరు చెప్పండి, కన్విన్స్ చేయండి ఇది కాదు ఈ రకంగా. అయినా ఖచ్చితంగా తెలంగాణ మనం పరిరక్షించుకోవాలి. మన ప్రభుత్వం వచ్చింది, ఎంతోమంది అడ్డంకులు కల్పిస్తారు, వేరే కొత్త రాజధాని ఈ హైదరాబాద్ రాజధాని నష్టం చేయాలి, అటువంటి విషయాల్లో ప్రభుత్వం తన స్టెప్స్ ఉండని, కానీ ప్రజలను కలుపుకోండి. ఆ ఇంక్లూజివ్ అప్రోచ్ ఉన్నప్పుడే ఈ ప్రజలందరినీ కూడా మన ఆత్మస్థైర్యం కోల్పోదు ప్రజలు. కాబట్టి ఇది ఈ వేదిక మీదుగా ఎక్స్ట్రా అవకాశం తీసుకుని నేను ఎక్స్ప్రెస్ చేసినందుకు నాకు క్షమించాలి. ఏదైతే డెవలప్మెంట్ అనేది శ్రీరామ్కి మొత్తం భారతదేశంలో విధ్వంసం జరుగుతుంది, రేపు జరగబోతున్నది, కానీ ఆ తెలంగాణలో విధ్వంసాన్ని కోరుకోము. దయచేసి తెలంగాణలో ఆ యొక్క చైతన్యం వచ్చింది, చైతన్యం ఉన్నది, ఇంకా ఉద్యమంలో చైతన్యం పెరిగింది, ప్రజల ఐక్యమైనారు, ప్రజా సంఘాలు ఐక్యమైనవి, రాజకీయ పార్టీలకు అతీతం. మీరు ఒక పార్టీ ఉండొచ్చు, ఇంకో మిగతల పార్టీలు ఉంటారు, కానీ ఒక గుట్టం కాపాడాలంటే మనం కలిసి కాపాడాలి. కాబట్టి ఏదైతే రూలింగ్ పార్టీలో ఉన్నా మనం ప్రశ్నించే ఇది మనకు ఉన్నది వాయిస్, ప్రశ్నించినాం, కానీ ఇప్పుడు మరి కొంతలు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి అనేది అది నేను ప్రశ్నిస్తున్నాను. మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ వేజకుమార్ గారు, చాలా బాగా చెప్పిళ్ళు. ముఖ్యంగా